ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, తన సృష్టిలో ఉన్న ప్రతి అల్పమైన విషయాన్ని కూడా దేవుడు పరిశీలించి చూస్తున్నాడు. ఆయన పిల్లలమైన మన గురించి ఆయన ఆలోచిస్తాడు. తండ్రి తన పిల్లల విషయమై శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి విశ్వాసులమైన మనము మనకున్న ప్రతి అవసరతను, అక్కరను ఆయనే తీరుస్తాడని, ప్రతి విధమైన ఆపద నుండి ఆయనే మనలను తప్పిస్తాడని విశ్వాసంతో బ్రతకవలసిన వారమై ఉన్నాము. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకూడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగునెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు ఒడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించినేడలా? అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని. ప్రియులారా, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని నేడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని. సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని, సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మను గూర్చి చింతించుచున్నావు. గనుక మేము మా చింత యావత్తు నీ మీద వేసి విశ్వాసముతో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పవిత్ర హృదయులమై నీతిని, విశ్వాసమును, ప్రేమను,
సమాధానమును వెంటాడుతూ సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.